కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం అన్నప్ప శాస్త్రులపల్లి గ్రామంలో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన మైదకూరు నియోజకవర్గ శాసనసభ్యుల శెట్టిపల్లి రఘురామరెడ్డి, జిల్లా పరిపాలనాధికారి విజయ రామరాజు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎనంగరెడ్డి, తిరుపల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నాగరాజు, తహసీల్దార్ రామకుమారి, ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి, మైదకూరు మున్సిపల్ చైర్మన్ మార్చునూరు చంద్ర, ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి, జడ్పీటీసీ మేర్ప కృష్ణయ్య, సర్పంచ్ కొత్త శ్రీనివాసులు రెడ్డి, వివిధ శాఖ మండలాధికారులు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది మన నవరత్నాల పథకంలో అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి పథకం ఈ యొక్క హెల్త్ క్లినిక్ కార్యక్రమం. అక్కడనే ఏర్పాటు చేయబోతున్నాం. దానికి కావలసినటువంటి డాక్టర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా వచ్చి జాయిన్ అయినారు, ఆల్రెడీ ఉన్నారు. దాన్ని కూడా ఒక 10-15 రోజుల్లో చిత్తగుట్టలోనే పిహెచ్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం టెంపరీగా ఈ హెల్త్ క్లినిక్లోనే. మరి అక్కడ ఇద్దరు డాక్టర్లు ఉంటున్నారు, వారికి కావాల్సినటువంటి సఫిషియెంట్ మెడిసిన్స్ అవన్నీ కూడా రాబోతున్నాయి. మరి అన్నిటికంటే ఇదిగా మనకు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో హెల్త్ క్లినిక్లు ఇప్పుడు ఏర్పాటు చేసుకోబోతున్నాం. దీనివల్ల ప్రజలకు ఎంత ఉపయోగాలు ఉంటాయంటే, ఎవరైనా సరే ఒక జ్వరం వచ్చినా సరే ఈ షుగర్ బీపీ పేషెంట్స్ ఎదిగిన ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రొద్దుటూరుకు పోవాలా, బ్లడ్ టెస్ట్ చేయాలా, అయిన చూపించుకున్న ముందు ఫాస్టింగ్లు ఇవ్వాలా, వాళ్ళ పోస్టులకి ఇవ్వాలా, తర్వాత బీపీలు కానివ్వండి, ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు కానివ్వండి, ఒక్క దెబ్బ ప్రొద్దుటూరుకు పోయి అక్కడ చూపించుకొని డాక్టర్ రావాలంటే కనీసం 300 రూపాయలు ఇది ఖర్చు అవుతుందా లేదా మీరు వచ్చి ప్రొద్దుటూరుకు చేయి పట్టుకుంటే డాక్టర్ 100 రూపాయలు వసూలు చేస్తాడు. అటువంటిది ఈరోజు ఇక్కడే మన దగ్గరనే ఈ యొక్క హెల్త్ క్లినిక్లో 3 పర్మనెంట్గా ఉంటారు, సిహెచ్గా ఉంటారు, ఆశా వర్కర్ ఉంటుంది, మరి దీనిక ఏమో పర్మనెంట్గా ఉంటారు. మరి అది ఒక్కటే కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి, ఇప్పుడు మండలంలో 2 పిహెచ్సి ఉన్నాయని చెప్పాను, ఒకటి చింతకుంట, ఒకటి దువ్వూరు. ఆ 2 50-50 పంచుకొని ఒక పిహెచ్కి మైదకూరు చైర్మన్ చైర్పర్సన్ గారికి అందరికీ కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా ముందు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు కానీ, డిఎంహెచ్ఓ గారు, ఆరోగ్యరీత్యా ముఖ్యమంత్రి గారికి ఎంత ఇంపార్టెన్స్ అనే విషయం చెప్పారు. కానీ నేను 2-3 మాటలు చెప్తాను ఇక్కడ ఉన్నాళ్ళందరికీ కూడా సంబంధించి. ఎందుకంటే ఈ అంశం మీద చాలా ప్రోగ్రామ్స్ మన నవరత్నాల్లో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారికి ఒక అంశం, ఎందుకంటే అది వైఎస్ఆర్ సార్ అప్పటి నుంచి కూడా ఆయన డాక్టర్ కావడం, ఒక ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ ఆ రోజు చరిత్రాత్మకంగా తీసుకురావడం అని చూసుకుంటే, ఇప్పుడు ఈ విప్లవాత్మక మార్పు ఎందువలన ఉపయోగపడుతుంది అనే విషయంలో మీరు చూసుకోవాలంటే 2 అంశాలు. ఇందాక త్రిపాలరెడ్డి గారు మాట్లాడుతూ గ్రామంలో చాలామందికి షుగర్ వ్యాధి కానీ బీపీ కానీ సంబంధించి ఏవైతే ఉన్నాయో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎన్సీడీ డిసీజెస్ అంటారు, అంటే నాన్ కమ్యూనికబుల్. దాని ఉద్దేశం ఏంటంటే మీకు షుగర్ ఉందని పక్కన కూడా కూర్చుంటే షుగర్ రాదడికి, బీపీ ఉందని పక్కన కూర్చుంటే బీపీ రా, జ్వరం వచ్చినాడికి జలుబు వచ్చినాడికి ఉంటే పక్కన కూర్చుంటే కొంచెం మనకి అంటుకునే అవకాశం ఉంటుంది. కానీ కానీ ప్రపంచ దేశాల రీత్యా ఏవైతే ఇప్పుడు చూసుకుందాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు జపాన్ కానీ కొంచెం ఆర్థికంగా బాగున్నవి కానీ, అక్కడ ఒక మనిషి ఒక 70-80 సంవత్సరాలు ఆరోగ్యకరంగా పెరిగేదానికి వాతావరణం ముందు సంబంధించుకుని, ఇక్కడ మన దగ్గరకు వచ్చేటికి ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర రైతులు ఎక్కువ ఉన్నా కష్టపడే గుణం ఉన్నా 2 అంశాల్లో చాలామంది బాధ్యతగా తీసుకోవట్లేదు. ఏంటంటే షుగర్ ఉందని తెలుసు, బీపీ ఉందని తెలుసు, మనకేం కాదులే, మనకేమైద్ది, మనం బాగా కష్టపడతాం కదా అనే లాజిక్లో తప్ప దానికి ఎంత ఉంది,
తగ్గుతుందా లేదా అనే అంశం మీద ఒకే లెవెల్లో కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే నార్మల్సీ వేరే రకాలైన అనారోగ్యాలు రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా షుగర్ 300 ఉందని అనుకున్నారు అనుకున్నాను, అలాగైనా చిన్న దెబ్బ తగిలితే అలాగే మాంద చూసారా,